హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే గర్భిణీలకు ఎక్కువగా ఎడం వైపు ఎందుకు పడుకోమని చెప్తారు డాక్టర్స్, అసలు ఏంటి కారణాలు అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా ఏంటంటే గర్భిణీలకి ఎందుకంటే ఎక్కువగా ఎడం వైపు పడుకోమని చెప్తారు. మొదటి కారణం ఏంటంటే గర్భిణీ నుంచి బేబీకి అందాల్సిన ఆక్సిజన్ లెవెల్స్, అంటే ఊపిరితిత్తుల నుంచి బేబీకి ఎక్కువగా ఆక్సిజన్ అనేది గర్భిణీ నుంచి వెళ్ళాలి కదా, సో అందుకు మొదటగా ఎడం వైపు అనేది ఎక్కువగా పడుకోమని చెప్తారు గర్భిణీలు, అంటే ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుందని. అలాగే రెండవది చూసుకుంటే ఏంటంటే ఎడం వైపు తిరిగి పడుకుంటే రక్త ప్రసరణ అనేది గర్భిణీకి హృదయానికి చేరవలసింది చేరి కిడ్నీలకి వెళ్ళాల్సింది వెళ్ళి ప్రతి ఒక్క ఆర్గాన్స్కి కూడా రక్త సరఫరా గర్భిణీకి బాగా జరుగుతుంది. సో గర్భిణీకి బాగా జరిగితే గర్భిణీ నుంచి బిడ్డకి వెళ్తుంది కాబట్టి రక్త సరఫరా అనేది అందుకని ఎడం వైపు ఎక్కువగా పడుకోమని చెప్తారు. అది రెండవది. అలాగే మూడవది చూసుకుంటే ఏంటంటే గర్భిణీ ఎక్కువగా ఎడం వైపు తిరిగి పడుకుంటే గర్భిణీ నుంచి వెళ్ళాల్సిన పోషకాలు, అంటే అంటే గర్భిణీ తీసుకునే ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి ప్రోటీన్స్ అన్నీ కూడా గర్భిణీ తీసుకునే ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి కూడా ఎడం వైపు తిరిగి పడుకుంటే బిడ్డకి అనేది చేరుతుంది కాబట్టి ఎక్కువగా గర్భిణీలు ఎడం వైపు అనేది ఈ మూడు కారణాల వల్ల పడుకోమని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఎడం వైపు తిరిగి పడుకుంటే ఇన్ని యూజెస్ అనేది బేబీకి అనేది ఉంటుంది కదా, అలాగే యాక్టివ్గా కూడా ఉంటుంది బేబీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.